హే ఫ్రెండ్, ఇంకో విషయం తెలుసా మళ్ళీ? చాలా సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాం, చాలామంది నా ఫ్రెండ్స్ చెప్పడం విన్నాను, చాలామంది విశ్వాసులు క్రైస్తవులు చెప్తారు, నువ్వు గౌరవంగా మాట్లాడితే నేను గౌరవంగా మాట్లాడతా, అవతల వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి నా మాట తీరు ఉంటుంది, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, ఏదైనా కానీ నువ్వు గౌరవిస్తే నేను గౌరవిస్తా, లేదనంటే నువ్వెలా ఉంటే నేను అలాగే ఉంటా, అవసరమైతే రిలేషన్ అయినా సరే కట్ చేసుకుంటా, ఇంకా కంటిన్యూ అవ్వదు, ఎంత గొప్పవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా సరే నువ్వు జాగ్రత్తగా నువ్వు గౌరవంగా ఉంటే నేను గౌరవంగా ఉంటా అని మాట్లాడతారు కదా, వినారా ఎప్పుడన్నా ఆ మాటలు? నిజంగా అది కరెక్ట్ అని అంటారా? ఈజ్ ఇట్ వాట్ జీసస్ టోల్డ్ అస్ టు డూ? యేసుప్రభు మనల్ని అదేనా చేయమన్నది? విశ్వాసులంగా మనం ప్రత్యేకింపబడిన వారం కదా, లోకం నుండి లోక సంబంధమైన వాటి నుండి మన మనసుకు ఇష్టం వచ్చినట్టుగా మనం చేయడానికి, వీటన్నిటి నుండి మనం ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడ్డాం కదా. కాబట్టి మన ఎదుటి వాళ్ళ ప్రవర్తన మన ప్రవర్తన నిర్ణయిస్తుందా? వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉండడం, వాళ్ళు చెడ్డగా ఉంటే మనం చెడ్డగా ఉండడం, దట్స్ వాట్ అవర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. మనం ఎలా ప్రవర్తించాలో, మనం ఏం మాట్లాడాలో నిర్ణయించేది మన ముందున్న వాళ్ళ దేవుడా కదా. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక మాట చదువుతా, మొదటి పేతృ పత్రిక మొదటి అధ్యాయం 13-15 వచనాల్లో కానీ చూస్తే ఏమని రాసిందంటే, కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఇవ్వబోయే కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. మీరు విధేయత గల పిల్లల్లా ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశల్ని అనుసరించి ప్రవర్తించకండి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. దీని కొరకు కదా మనం పిలువబడింది. మనం విశ్వాసులం, మనం క్రైస్తవులం, మనం లోకం నుండి వేరుపరచబడ్డాం, మనం క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడ్డాం కదా. సో మన స్టాండర్డ్ ఏంటంటే మన ముందున్నవాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో దాన్ని బట్టి మన ప్రవర్తన ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడో అది మన ప్రవర్తన అయి ఉండాలి, మన స్టాండర్డ్ వేరై ఉండాలి. ప్రజలు మనల్ని చూసి ఆశ్చర్యపోవాలి, అరే నేను నీ కీడు చేశాను, నువ్వు నా కీడు చేయవేంటి, నేను నిన్ను బూతులు తిడుతున్నాను, నువ్వు నన్ను తిట్టవేంటి, నేను నిన్ను కోప్పడుతున్నాను, నువ్వు కోప్పడవేంటి అని అంటే, బ్రదర్ నువ్వు కాదు నా ప్రవర్తన నిర్ణయించేది, నీ బిహేవియర్ కాదు నేను ఎలా బిహేవ్ చేయాలో నేర్పించేది, నా స్టాండర్డ్ వేరు, నా స్టాండర్డ్ క్రీస్తు, నా స్టాండర్డ్ దేవుని వాక్యం అని చెప్పగలగాలి మనం ధైర్యంగా. దేవుని వాక్యంలో ఏమనుందంటే, మనం దేవుని ప్రియమైన పిల్లల వలె సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులై ఉండడం అంటే ఏంటి? ఒక భక్తుడు చెప్తాడు చాలా క్లియర్గా, పరిశుద్ధత అని అంటే ఏంటంటే దేవునికి ఇష్టమైనవి మనకిష్టమైనవిగా ఉండడం, దేవుడు ద్వేషించేవి మనం ద్వేషించడం. అంటే ఆయనకు అసహ్యమైనవి మనకు అసహ్యం, ఆయనకి ఇష్టమైనవి మనకిష్టం. సో ఇది పరిశుద్ధత అంటే. కాబట్టి సమస్త ప్రవర్తనలో పరిశుద్ధతగా ఉండడం అంటే మన మాట తీరు, మన ఆలోచన విధానం, మన ప్రవర్తన, మన క్రియలు, మన రెస్పాన్స్, ప్రతిదీ కూడా ఎదుటి వాళ్ళు చేసిన దాని మీద బేస్ అయి ఉండకూడదు, యేసుక్రీస్తు ప్రభు మీద బేస్ అయి ఉండాలి, ఆయన వాక్యానుసారంగా మనం జీవించే వారమై ఉండాలి. అది కదా క్రిస్టియన్ స్టాండర్డ్. వాళ్ళు ఏమైనా చేయనివ్వండి, కీడు చేయనివ్వండి, హాని చేయనివ్వండి, బూతులు తిట్టనివ్వండి, మోసం చేయనివ్వండి, అపకారం చేయనివ్వండి, మనం మేలు చేసినా మనకి ఏదైనా నష్టం కలిగించనివ్వండి, మనం దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే మన లైఫ్ని నిర్ణయించేది, మన రెస్పాన్స్ని నిర్ణయించేది వాళ్ళ ప్రవర్తన కాదు, మన స్టాండర్డ్, మన ప్రామాణికం, మన కొలబద్ద దేవుని వాక్యం. మనల్ని జగత్తు పునాది వేయబడకమని పేర్పరచుకున్న దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మన పాపం నుండి మన శాపం నుండి మనల్ని విడిపించిన మన దేవుడు, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనల్ని ప్రతి పాపం నుండి విడిపించి పరిశుద్ధునిగా చేసి ఆయన పిల్లలుగా ఉండడానికి ఏర్పరచుకొని నిత్య జీవాన్ని మనకిచ్చిన దేవుడు మన స్టాండర్డ్. కాబట్టి ఆయన చెప్పింది చేయడం అనేది మనకి ఇంపార్టెంట్. వాళ్ళని ఏమైనా చేయనివ్వండి, వాళ్ళు కీడు చేయొచ్చు, హాని చేయొచ్చు, అపకారం చేయొచ్చు, మనం మాత్రం మన రక్షకుడు చెప్పినట్టుగా మేలు మాత్రమే చేద్దాం. మనం ప్రేమిద్దాం, మనం మేలు చేద్దాం, మనం మంచి చేస్తూనే ఉందాం, మనం హాని చేయడానికి లేదు, వాళ్ళ ప్రవర్తన మన ప్రవర్తన నిర్ణయించడానికి లేదు. దేవుని వాక్యము, క్రీస్తు మాత్రమే మన ప్రామాణికం. దట్స్ వాట్ క్రిస్టియన్ లివింగ్ ఈజ్.